కొండచెల్లెలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 5 లక్షల రూపాయల చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో మేఘన, లక్ష్మి, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా కొండచెల్లెలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ హామీ ఇచ్చారు. కొండచర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుంచి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై కసరత్తు చేయాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. అయితే అధికారుల సూచనలు ప్రజలు తప్పకుండా పాటించాలని సీఎం చంద్రబాబు కోరారు. కొండచర్యలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఇక మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో మేఘన, లక్ష్మి, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఆరా తీస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. యా రాజేంద్ర, ఏదైతే విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి పడిన ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఎవరైతే 4 ఈ సంఘటనలో చనిపోయారో ఈ 4 కూడా ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించడంతో పాటుగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో క్షతగాత్రులకు త్వరిత గతిన కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ సహాయక చర్యలు అయితే ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 8 గంటల నుంచి సహాయక చర్యలు అనేవి తీవ్రంగా కొనసాగుతూనే ఉన్నప్పటికీ కూడా వర్షం ఒకవైపు భారీగా పడుతూనే ఉంది. కంటిన్యూస్గా వర్షం అనేది నాన్ స్టాప్గా వర్షం పడుతుండటంతో సహాయక చర్యల విషయంలో కూడా రాజీ పడకుండా పనిచేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడైతే కొండ చర్య విరిగి పడిందో ఆ కొండ కింద 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్లో మొత్తంగా ఉన్నవారిని అందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే ఇప్పటివరకు చేశారు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా విరిగి పడిన కొండ చర్యను తొలగిస్తుంటే పైన ఉన్నటువంటి కొండ మళ్ళీ జారుతుండటము, చిన్న చిన్న రాళ్ళు పైనుంచి పడుతుండటంతో కొంత ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతం అధికారులు ఆపారు. అయితే దీనికి మార్గం ఏమిటి, పైనుంచి పడే రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్లను ముందుకి పడకుండా ఉండేలాగా ఎలాగా రెస్క్యూ చేయాలి అనే విషయానికి సంబంధించినటువంటి దాన్ని అధికారులు ఇప్పటికే అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే ఇప్పటి వరకు జరిగిందో ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ కింద కొండ కిందన ఉన్నటువంటి భాగంలో ఎవరైతే పడిపోయారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా రెస్క్యూ చేయలేదు. ఇంకా ఏదైతే రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ మగ్గం వర్క్ చేసుకుంటున్నటువంటి, ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకునే వ్యక్తి ఉన్నట్లుగా గుర్తించారు. వారిని ఇప్పటివరకు కూడా రెస్క్యూ చేయలేకపోయారు అధికారులు. అయితే ఇంకా ఇంకొక మహిళ వృద్ధురాలు కూడా ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే వారికి సంబంధించినటువంటి బంధువులంతా ఉదయం నుంచి ఇక్కడ ఆ మృతదేహాన్ని వెలికి తీసే వస్తారు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా ఏదైతే సహాయక చర్యలకి సంబంధించి కంటిన్యూస్గా వర్షం పడుతుండటము, అలాగే ఈ విరిగి పడినటువంటి కొండ చర్యను తీస్తుంటే మళ్ళీ పక్కన ఉన్నటువంటి కొండరాళ్ళు జారి పడుతుండటంతో కొంత రెస్క్యూ ఆపరేషన్ అయితే అధికారులు నిలిపివేశారు. అయితే ఏదైతే ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే అడిగి తెలుసుకోవడంతో పాటుగా ఒక్కొక్కరికి చనిపోయిన వారికి 5 లక్షల రూపాయల ఎక్స్క్రేషియన్ ఇవ్వడంతో పాటు సహాయక చర్యలు అనేవి ఏవైతే ఉన్నాయో క్షతగాత్రులకి వైద్యం అందించే విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రైవేట్ హాస్పిటల్స్కి అవసరమైతే తీసుకువెళ్ళి వైద్యం చేయించాలని సూచించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కూడా పడుతున్న నేపథ్యంలో ఈ ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని కూడా సూచించారు. అయితే పూర్తిగా వర్షం అయితే ఎడతెరిపి లేకుండా నాన్ స్టాప్గా కురుస్తుండటంతో సహాయక చర్యలు అయితే ప్రస్తుతం నిలిపివేసి ఆ కొండరాళ్ళు విరిగిపడకుండా ఎలా బయటకు తీయాలి అనే విషయంపైన అధికారులు అయితే చర్చిస్తున్న పరిస్థితి ఉంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ కాంతి.